వసంతవల్లరికి స్వాగతం ఇవాటి వసంతవల్ల శ్రీమతి గోటేటి లలితా శేఖర్ గారు రచించిన కథ నేర్పు వింటారు లలితా శేఖర్ గారు వివిధ వారపత్రికల్లో అనేక కథలు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేయబడిన కథానికలని రాశారు రాగరంజిత పేరుతో ఒక అనుబంధ నవల మూడో అందం పేరుతో వచ్చిన కథల సంపుటి ఐదు కళాలు ఐదేసి కథలు సంకలనం పలు సభల్లో సాహిత్య ప్రసంగాలు రెండు వేల పద్దెనిమిదిలో యువ వారి తెలుగు వెలుగులు అవార్డును అందుకున్న ఘనత వీరి సొంతం లలిత శేఖర్ గారు గుంటూరు నివాసి రెండు వేల పద్దెనిమిదిలో గుంటూరులో ఆదర్శ్ రోటరీ వారు ద బెస్ట్ ఉమెన్ రైటర్ ఆఫ్ గుంటూరు అవార్డుతో సత్కరించారు వారు రచించిన కథ నేర్పు ఈనాటి వసంత వల్లరిలో మీరు వినబోతున్నారు వ్యక్తిత్వంలో ఏదో ఆకర్షణుంది పెళ్లిచూపుల్లోనే సుమలత నాకు కుదురుగా వెలుగుతున్న ఓ దీపంలా కనిపించింది పరస్పర పరిచయాలప్పుడు రెండు చేతులు జోడించి మృదువైన కంఠంతో నమస్తే అంది ఆ ఒక్క క్షణంలోనే ఆమె మనసును చదివేయడానికి విశ్వప్రయత్నం చేశాను నేనంటే ఇష్టం కలిగినట్టా లేదా కళాహృదయం కాదా తెలివైందా కాదా ఇలా నా ప్రశ్నలకు సమాధానం ఏరుకునే ప్రయత్నంలో ఆమె ముఖంలోకి చూశాను నా చూపు ఆమె కళ్లలోంచి హృదయంలోకి వెళ్లి హృదయం నలుమూలలా పరికించేయగలదన్న ధీమాతో ముఖాలు చూస్తూనే మనస్తత్వాన్ని చెప్పేయగలననుకునే నాకు సుమలత ఓ అర్థం కాలేదు ఆ కళ్ళు నిర్మలంగా ఉన్నాయి పెదిమలు చిరునవ్వుతో పూరేకుల్లా విచ్చుకున్నాయి మాయా ఇంతకూ నేనామెకు నచ్చినట్టా కాదా ముందు నీకు నచ్చిందా లేదా చెప్పబోయ్ ముందు ఆమె సంగ చెప్పు అన్నాను ఆడపిల్లొచ్చి నువ్వు నాకు నచ్చావు అని చెప్పేసి డూయెట్ పాడేయడానికి ఇదేం తెలుగు సినిమా అనుకున్నావా మరి నేనంటే ఇష్టం ఉన్నది లేని తెలియకుండా మూడు ముళ్ళు వేసి పెళ్లి చేసుకోమంటావా అన్నాను కోపంగా ఇష్టం లేదని ఎవరన్నారు అరే పెద్ద కథలు కాకరకాయలు రాస్తావు గాని నీకు ఆ మాత్రం తెలియదెట్రా ఇష్టం పెరగడము విరగడం అనేవి ఎవరికైనా జీవితం ఆరంభించాక గాని తెలియవురా మనసు తెలియకుండా ఎలా మావయ్యా విసుగ్గా అన్నాను ఒరే పెళ్ళై నలభై ఏళ్లైనా మీ అత్తయ్య మనసు ఇది అని ఖచ్చితంగా నేను ఇప్పటికీ చెప్పలేను తెలుసా అయినా వాళ్ళు మన సంబంధం అంటే ఇష్టం చూపుతున్నారోయ్ బంగారం లాంటి పెళ్లాడు పాతిక వేలు జీతం చక్కటి సాంప్రదాయం ఇంతకంటే ఎవరికన్నా ఏం కావాలో ఇంతకు ఆ అమ్మాయి నీకు నచ్చిందా లేదా ఆ మాట చెప్పు మావయ్య పొగడతతో కాస్త మెత్తపడ్డాను అయినా నాకు కాబోయే శ్రీమతి మీద కోటి ఆశలున్న మాట మాత్రం నిజం చక్కదనంలో సుమలత నిజంగా సుమలతే రెండవది నా బాధ్యతల్లోనూ కష్ట సుఖాల్లోనూ పాలు పంచుకోవడం దాన్నే మావయ్య సాంప్రదాయం అంటారని చెప్పేసి ఆ ఇంట్లో మనుషులెంత పద్ధతి గలవాళ్ళో చెప్పాడు ఇక మిగిలింది ఆమె నన్ను మనసారా ప్రేమించటం ఇది కాస్త సంకటంగానే ఉంది ముక్కుమోహం తెలియని మనిషిని ఒక్కసారిగా ఎవరైనా ప్రేమించగలరా పోనీ మావయ్య చెప్పినట్టు పెళ్లయ్యాక ప్రేమిస్తుందేమో ఒకవేళ అలా జరగలేదే అనుకో అమ్మ బాబోయ్ నేను ఊహించలేను అమ్మో ప్రేమించని అమ్మాయితూ నా జీవితమా నో మావయ్యతో ఈ విషయమే ఓపెన్ గా చెప్పేశాను అసలు ఈ ప్రేమించడాలు గట్రా సినిమాలు చూసిన పైత్యం గాకపోతేను భార్య భర్తను ప్రేమించక భర్త భార్యను ప్రేమించక వివాహ జీవితం అనేది ఉంటుందా అసలు అసలు ఈ ప్రేమ అనే పదానికి అర్థం ఎవరికి తెలుసున్రా తెలియకపోబట్టే ఇన్నిన్ని సినిమాలు కథలు కవిత్వాలు ఎవడికి అంతుపట్టని మాటది మావయ్య నన్ను ఎలా ఒప్పించాలో తెలియక సతమతమయ్యాడు ఇంతలో మా అత్తయ్య నన్ను రక్షించడానికన్నట్టు రంగప్రవేశం చేసింది చూడండి ప్రభాకరు ఏడాది పిల్లాడిగా ఉన్నప్పట్నుంచి ఎరుగుదనండి నేను ఎవరైనా ఎత్తుకుని ముద్దాడితే మరింత తుక్కుపోయేవాడు గోరుముద్దలు తినిపించి కథలు చెప్తే లెక్కల్లో నూటికి నూరు తెచ్చుకునేవాడు ఒక ముద్దుకు వెయ్యి టన్నుల శక్తిని ఒక ప్రేమ మాటకు ప్రపంచాన్ని పాలించే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రభాకర్కి ఏం కావాలో నాకు తెలుసండి ప్రభాకర్ సుమలత నీకు తగిన అమ్మాయేనయ్యా అంది అత్తయ్య మామయ్య లాజిక్ నా మీద పనిచేయలేదు గాని మా అత్తయ్య ఆప్యాయత జల్లు నన్ను చల్లగా తాకింది మా పెళ్ళైపోయింది పెళ్లయిన పదేళ్లైన సుమలత మనస్తత్వం ఏమిటో నాకు అర్థం కాలా వివాహం జరిగిన నెలలోపే తానెంత బావుకుడో ఉద్వేగభరితుడో ప్రేమ పిపాసో దయార్ద్ర హృదయం గలవాడో సోదాహరణంగా చిలవలు పలవలు చేసి కథల్లాగా సీరియల్లాగా నవలలాగా చెప్పేవాణ్ణి ఎంతో శ్రద్ధగా వినేది విశాలమైన కళ్లల్లో ఆశ్చర్యాన్ని సంతోషాన్ని అభినందనను ప్రకటించేది అంత అయ్యాక నెమ్మదిగా లేచి గ్లాసు నిండా పాలు తెచ్చి నేన్ తాగాక గ్లాసు లోపల పెట్టి లైట్ ఆర్పి లిల్లీ పువ్వుని మంచం మీద ఉంచినంత మెత్తగా మంచం మీద కొరిగేది ఓనాటి అర్ధరాత్రి వేళ నా మెడ చుట్టూ అల్లుకున్న చెయ్యి నా భుజానికి తల ఆనించి గాఢ నిద్రలోకి ఒరిగిపోయిన సుమని చూస్తూ నా సుమకు నేనంటే చాలా ఇష్టం అని చెప్పుకునేవాణ్ణి ఎందుకంటే నిజంగా మీరే నా హీరో మీలో సర్వోత్తమమైన గుణసంపద ఉంది మీరు అందగాళ్లకు అందగాడు నా భాగ్యానికి ఎంతమంది ఆడపిల్లలీర్షి చెందుతున్నారో అని సుమ అనకపోవడం కాస్త అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆమె ప్రవర్తనలోనే అర్థాలు వెతుక్కోవడం నాకు పరిష్కారంగా తోచింది నిజానికి సుమలత ప్రవేశించాక నా జీవితం సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా ఒక క్రమత ఒక పద్ధతి ఏర్పడ్డాయి వాతావరణం పరిశుభ్రంగా లేని రోజు పెరట్లో పువ్వులు లేని రోజు సుమముఖంలో నవ్వులు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు నేను నా వైవాహిక జీవితపు చాం నుండి నెమ్మదిగా రొటీన్లో పడిపోతున్నాను ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు వాళ్లను స్కూళ్లకు పంపేదాకా అన్ని ఆరాటాలు అవస్థలు అనుభూతులు పొందాను నా కోపాలు అలకలు విసుగుల వేళ సుమ ఏమీ మాట్లాడకుండా పూర్తి మౌనం వహించేది ఇంతలో అమ్మను అన్నయ్య నా దగ్గర దింపి తను చాలా కాలంగా అమ్మను చూశానని తనకు బరువు బాధ్యతలు పెరిగాయని తన భార్యకు ఆరోగ్యం బాగుండటం లేదని అంచేత తానిక ఆ బాధ్యతలు వహించలేనని కొడుకుగా ఆ మాత్రం బాధ్యత నాకు కూడా ఉందని గుర్తుచేస్తూ అమ్మను నా దగ్గర దించి వెళ్లాడు అన్నయ్య ప్రవర్తనకు బాధపడి ఉద్రేకపడ్డాను అన్నయ్య తమ పిల్లల పట్ల ఇలాగే ప్రవర్తిస్తాడా మనుష్యులు రాను ఎలా తయారవుతున్నారు తనను కనీ పెంచిన కన్నతల్లి పట్ల కూడా ఎలాంటి వైఖరి చూపిస్తున్నాడన్నయ్య సుమ నా క్షోభనంతా మౌనంగా వింది నన్ను సమర్థించడం గాని అన్నయ్యను విమర్శించడం గాని చేయలేదు సుమ మౌనం నాలో విసుగుని కలిగించింది అనుమానం కూడా కలిగింది మా అమ్మ రాక బహుశా సుమకు ఇష్టంలేదేమో సుమ పట్ల నాలో అలక్ష్యభావం ఏర్పడసాగింది ఆమెలో ఏదో లోటు కనిపెట్టి చక్కదిద్దాలనే తపన పెరిగింది సుమ మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకో మానసిక వికాసానికి పుస్తక పఠనం అత్యంత అవశ్యకం మనసులోని మాట సూటిగా చెప్పడం నేర్చుకోవాలి నిజం చెప్పు మా అమ్మ రావడం నీకు లేదు కదూ ఉండబట్టలేక అడిగేశా అలా అని మీరెందుకనుకుంటున్నారు అంతకంటే సూటిగా సుమ నన్ను ప్రశ్నించింది దానికి నా మౌనమే సమాధానమైంది మీరు ఊరెళ్ళినప్పుడు అత్తయ్యకు దడగా ఉందంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను బీపీ హెచ్చుగా ఉందన్నారు మందులు తెచ్చి వేస్తున్నాను నేను మారు మాట్లాడలేదు ఇది జరిగిన నాలుగో రోజే అమ్మకి పరాలిసిస్ అటాక్ రావడం హాస్పిటలు డాక్టర్లు మందులు అలా నెల రోజులు గడిచాయి అన్నయ్య వదిన పిల్లలు వచ్చి అమ్మను చూసి వారం రోజులుండి వెళ్లారు సుమ రాత్రనక పగలనక చాకిరీతో సతమతమవుతోంది రాత్రుళ్లు హాస్పిటల్లో అమ్మకు తోడుగా పడుకోవడం పగలంతా ఇంటి పనితో సరిపోయేది సుమకి అమ్మకి రికవరీ రాలేదు కదలిక రాలేదు మాట మాత్రం అస్పష్టంగా వస్తోంది ఆహారం ద్రవంగా మాత్రమే కడుపులోకి వెళుతోంది అమ్మని ఆస్పత్రి నుంచి ఇంటికి తెచ్చేశాం నెలలు గడిచాయి అమ్మకు సేవలు చేయడంలో సుమ మాత్రమే కాక పిల్లలు కూడా పడ్డం మొదలెట్టారు బెడ్ ప్యాన్ పెట్టడానికి నా పెద్ద కూతురు లక్ష్మి చదువుకుంటున్న పుస్తకాలు వదిలేసి వెళ్లడం చూసి నా కళ్ళు చెమ్మగిల్లాయి సుమ పట్ల నా మనసు పూర్తి ఆరాధనాభావంతో నిండిపోయింది కొత్తగా వచ్చిన ప్రమోషన్ మూలంగానూ ట్రైనింగ్ కారణంగాను నెల్లాళ్ళు ఇంటిని వదిలి వెళ్లే పరిస్థితి ఈ స్థితిలో అమ్మను వదిలి వెళ్లలేను బరువునంతా సుమపైన లేను ప్రమోషన్ వదులుకుంటేనూ పిల్లలు వాళ్ల భవిష్యత్ పరిస్థితి ప్రశ్నార్థకమవుతుంది ధైర్యం చెప్పింది మీరు వెళ్ళిరండి అత్తయ్య నేను జాగ్రత్తగా చూసుకుంటాను నెల్లాళ్ళు దినదిన గండంగా గడిపి పరిగెత్తుకొచ్చాను నన్ను చూస్తూనే అమ్మ ముఖంలో వెలుగు కళ్ళ నిండా నీరు కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూస్తోందిరా సుమా మరింకే విషయం నాతో మాట్లాడలేకపోయింది అమ్మ కాఫీ కప్పుతో వచ్చింది సుమ చిక్కి సగం అయింది రోజు ఫోన్లో అమ్మ ఎలా ఉందని అడిగానే తప్ప సుమ కుశలం ఏనాడో అడగనందుకు సిగ్గుపడ్డాను ఆప్యాయంగా సుమ భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాను మీరెలా ఉన్నారు ఎప్పటిలానే అడిగింది సుమ మండు వేసవిలో కొత్త కుండలోని చల్లని నీళ్లు తాగిన ఫీలింగ్ నాకు సుమని చూస్తుంటే ఇది జరిగిన నెల్లాళ్లకు అమ్మ కన్ను మూసింది డాక్టరేవో రకరకాల కారణాలు చెప్పాడు అమ్మ పోయి వారాలు గడిచాయి దుఃఖం ఉన్నట్టుండి ఉప్పెనగా నన్ను ముంచెత్తుతూనే ఉంది సుమా అమ్మకు అది చివరి అని నీకెలా తెలిసింది నీ పక్కనే ఉన్న నేను ఎలా నిద్రపోగలిగాను సుమ చెయ్యి మృదువుగా నా వెన్ను రాస్తోంది ఊరడిస్తూ రోజూ రాత్రలు రెండుసార్లు లేచి అత్తయ్యకు దాహంగాని వేస్తోందేమో గాని అవసరమేమో అని చూస్తూ ఉండేదాన్ని అలానే ఆ రాత్రి లేచి గదిలోకి వెళ్లానండి వెళ్లేసరికి ఆవిడ బాగా రొప్పుతున్నారు దేవుడు మందిరం చూపించి ఏదో అడుగుతున్నారు నాకు వెంటనే అర్థమై ఆవిడ నోట్లో తులసి నీళ్లు పోశాను నా చేతిని గట్టిగా పట్టుకున్నారావిడ నేనొచ్చి మిమ్మల్ని లేపుదామనుకున్నాను కాని ఆమె నా చెయ్యి వదల్లేదు ఇలా చెప్తుండగా గుండెలోని ఆర్ద్రత సుమ కళ్లలో తడిగా మెరుస్తోంది కానీ సుమ ఏడవలేదు నేను మాత్రం ఆమె పడి చిన్నపిల్లాడికి మల్లే బోరుమన్నాను సుమ నీకు నా వేదాంత పరిజ్ఞానాన్ని సాహిత్య అవగాహనని ఎన్నో సందర్భాల్లో ఏకరువు పెట్టాను కాని నువ్వు ఏనాడూ నాకేదీ చెప్పాలని ప్రయత్నించలేదు అన్ని ఉద్వేగాలకు కేంద్రమైన మన ఈ మనస్సుని మనిషిని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఎన్నో తాత్విక సిద్ధాంతాలు జీవిత దిశానిర్దేశాలు పుట్టుకొచ్చాయి ద్వైతం అద్వైతం శంకరులు రామానుజులు గౌతమ బుద్ధుడు వెట్టిన్ స్టీన్ కృష్ణమూర్తి పతంజలి హేగల్ క్యాంట్ కన్ఫ్యూషియస్ ఎంతమందో ఏం ప్రయోజనం అందర్నీ ఎంతో కొంత చదివినా కన్ఫ్యూషనే మిగిలింది నాకు ఇంత నిబ్బరంగా నిలకడగా ప్రశాంతంగా ఉండడానికి నువ్వేం చదివావు నువ్వేమర్థం చేసుకున్నావు జీవితానికి చుక్క్రాని ఏది దిక్సూచి ఏది సుమా వాట్స్ యోర్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ నువ్వు నాకు చెప్పవు నిజంగా నాకేం తెలియదండి నిజం అలా కాదు నువ్వు కూడా బిఏ దాకా చదువుకుందావు నీకు తెలిసినది నీకు నచ్చింది ఏదైనా చెప్పు వింటాను ప్లీజ్ కాసేపటికి సుమ ఏదో ఆలోచిస్తున్న దానిలా నెమ్మదిగా నా వైపు నిశ్చలంగా చూస్తూ అంది మా కాలేజీలో ఫిలాసఫీ లెక్చరర్ ఒక ఆయన జెన్ మాంగ్ కథలు రోజుకొకటి చెప్పేవారు వాటిలో ఒకటి నన్ను బాగా హత్తుకుంది నెమ్మదిగా నా తలను సుమ ఒడిలోకి చేర్చుకుని రెట్టించిన ఉత్సాహంతో చెప్పు చెప్పు అన్నాను ఒక జిజ్ఞాసువు ఒక జన్ గురువుని వెతుక్కుంటూ గురువు నివాసానికి వస్తాడు అక్కడ తోటలో ఒక ఆయన ను కత్తిరిస్తూ కనపడతాడు ఆయన వచ్చిన ఆ జిజ్ఞాసువుతో ముందుగా భోంచేయి జన్ గురువు కనపడతాడులే అంటాడు జిజ్ఞాసు భోంచేసొస్తాడు తోటమాలి ఆ వ్యక్తిని నీ విస్తరి తీసేసి భోంచేసిన చోటును శుభ్రం చేశావా అని అడుగుతాడు ఓ చేశాను అని జవాబిస్తాడు జిజ్ఞాసువు నీకు గురువు అవసరం లేదు యు ఆర్ ఆల్రెడీ ఎన్లైటెండ్ కర్మ సక్రమంగా చేయడమే జ్ఞానం అంటాడు తోటమాలి నాలెడ్జ్ రిఫ్లెక్టెడ్ త్రూ బిహేవియర్ ఇస్ విస్టమ్ ముగించి చిరునవ్వుతో నా కళ్ళలోకి చూసింది సుమలత అప్పుడు నాకు అర్థమైంది నాలెడ్జ్ రిఫ్లెక్టెడ్ త్రూ బిహేవియర్ ఇస్ విజ్డమ్ అని చిన్నప్పుడు చదువుకున్న ఆ వాక్యం సుమ కూడా నాకు బాగా అర్థమైంది వసంతవల్లరిలో శ్రీమతి గోటేటి శేఖర్ గారు రచించిన కథ నేర్పు విన్నారు ఈ కథ ఫిబ్రవరి రెండు వేల తొమ్మిది స్వాతి సపరివార పత్రికలో ప్రచురితమైంది వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ

వసంత లక్ష్మి నాలపించగా వసంత కాల మరుదెంచెన హో కాల మరుదెంచెన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి